సిద్ధిరెడ్డి జిల్లా జిన్నారం మండలం జిన్నారం గ్రామ పంచాయతీ పెద్దమ్మగూడెం గ్రామం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ మాట్లాడారు, ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారిగా మారిన కరోనా కోవిడ్-19 వైరస్ కారణంగా మన దేశంలో చేపట్టిన లాక్డౌన్ కారణంగా పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కావున ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్రెండ్స్ యూత్ సభ్యులు అందరం కలిసి నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ వైస్ ప్రెసిడెంట్ శివ యాదవ్, ఎల్లన్న గారి చిత్తారి యాదవ్, మల్లేష్ యాదవ్, నాగరాజు, రమేష్, ప్రహ్లాద్, కిట్టు యాదవ్లు పాల్గొన్నారు. ఇటువంటి సమస్యలపై ఎల్లప్పుడూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ముందుంటుందని తెలిపారు. నేడు ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా మారిన కరోనాపై ఎంతో ఆ కరోనాను ఎదుర్కొంటూ లాక్డౌన్ని పాటిస్తూ ఇటు కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలను ఇచ్చిన సలహాలను సూచనలను పాటిస్తూ ఇప్పుడు మన లాక్డౌన్ కారణంగా మన దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన మోదీ గారు ఈ నెల 14 వరకు లాక్డౌన్ని ప్రకటించారు. అలాగే ఈ లాక్డౌన్ కారణంగా మేము ఇక్కడ ఏకం కావాల్సిన కారణం ఇక్కడ ఏకం కావాల్సిన కారణం ఏంటంటే మన దేశవ్యాప్తంగా ఈ లాక్డౌన్ చేపట్టడం వలన బడుగు బలహీన వర్గాలు అంటే అతి పేద నిరుపేద రైతులు నిరుపేద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళు ఈరోజు పని చేసుకుంటేనే వాళ్ళకి ఈరోజు కడుపు నిండుతుంది. అట్లాంటిది లాక్డౌన్ కారణంగా అన్ని పనులు ఆపేసుకొని పస్తులు గడుపుతున్నారు. ఈ విషయాన్ని మా యువజన సంఘం దృష్టిలోకి తీసుకొని కొద్దిగా హెల్ప్ చేద్దామని వాళ్ళకు నిత్యావసర సరుకులను మేము అందజేస్తున్నాము. కావున ఈ విషయంపై మేము ఎటువంటి పబ్లిసిటీ కోరుతాము. మేము ఇట్లాంటి విషయాల ఇట్లాంటి సమస్యలపై మేము ఎప్పుడూ ముందుండి పోరాడతామని మా ఫ్రెండ్స్ యూత్ తరపున మా అన్నల తరపున మేము తెలియజేస్తున్నాము. అంతేగాని ఇది మేము పబ్లిసిటీ చేయడానికైతే అసలు కాదు. ఒకటి ఇంకొకటి మేము చేయదలుచుకున్న పనులను ఎవరైనా ఆపుదామని ట్రై చేసినా ఆపే ప్రసక్తి లేదు. మేము ఇటువంటి పనులపై ఇటువంటి సమస్యలపై నిరంతరం మా సాయశక్తుల మేము పోరాడతాము. ఆ సమస్యలను ఎదుర్కొని పేదలకు తోడుగా అండగా నిలబడతామని ఈ కార్యక్రమంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఏ కార్యక్రమం చేసినా కొంతమంది మూల మళ్ళీ ఓపెన్ చేసి లాక్ ఓపెన్ చేసి లాక్ లాక్ ఈ కార్యక్రమంగా ప్రతి కార్యక్రమానికి కొందరు మూల కారకులు ఉంటారు. ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చిన చిత్తన్నకు అట్లానే మల్లేశ్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ